నచ్చగాల్లో ఫస్ట్ వచ్చేస్తున్నారు మా సద్దా. ఈరోజు నేను చెప్పే స్టోరీ ఏందో తెలుసా? బాహుబలి అన్న. బాహుబలి సినిమాని రీమేక్ చేస్తాను. దీంట్లో హీరోగా ది గ్రేట్ పటాస్ సెలబ్రిటీ అండ్ గ్లామరస్ హీరో నేను చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకులే, ఏ చిన్న క్యారెక్టర్ వేసుకుంటా, హీరో నువ్వే చేయి. బాగుంటుందన్న, మంచి టాలెంట్ ఉందన్న, నీలో ఎవరు ఎంకరేజ్ చేస్తలేదు అన్న. మన సినిమా పేరు రవి బలి. ఫస్ట్ ఈ సినిమాలో శివగామి ఉందన్న బాహుబల్ల, దీని జలాంతరగామి భాస్కర్ అన్న, జలాంతరగామి లేడీ గడ పెత్తాం ఉరుకుతా అంటాడు. ఉరుకుతా ఉరికి ఒక చెరువులో దుంకుతాడు గాడ గిట్ల లేపుతా, గిట్ల కాంతడు లేపుతా. కెమెరా గిట్ల తెచ్చి గిట్ల ముఖానికి జూమ్ చేస్తే నువ్వన్న స్మైల్, చిన్న స్మైల్ ఇస్తా ఉన్నా. అది ఎంట్రీ షాట్. అప్పుడు వస్తుంది నా పేరు జనరేటర్ స్టార్ రవి. జనరేటర్ స్టార్ ఏంద్రా, దేవుడు పవర్ స్టార్ ఉన్నాడు కదనా, అది జనరేటర్. అబ్బో కొన్నాడు నువ్వు పెద్దగా అవుతావు అన్నా. ఏ వాడు కాలు మీద నుంచి దిగిన తర్వాత, దిగిన తర్వాత గుడెమలు పెంచుకుంటా అంటారు. నువ్వు కొండెక్తా అంటావు అన్నా, ఎక్కి ఒడలు పెద్దగా అవుతావు. కడి ఎత్తే అన్న మీ అమ్మ లక్ష బిందె నీళ్ళు పోతా అంటది శివునికి. నువ్వు పోతావు చూస్తావన్నా, ఆడ శివుని లేపుతారు కదన్నా ప్రభాసు, ఇరవై మీ నాయన లేపుతావు. పండుకున్నది గడమ్మ కష్టపడతాను పో, బిందెలు పో అంటావనా. అప్పుడు పాట వస్తుంది, ఎవడంట ఎవడంట మీయ ఏను లేపింది, ఎవడంట ఎవడంట నిన్ను ఎత్తుకు, ఏ తల్లికి పుట్టాడో ఈ పంది అన్నా. ఇక నువ్వు ఒకరోజు వాటర్ ఫాల్స్ కింద కూర్చొని ఉంటావు, కూర్చుంటే తప్పక నువ్వు బుక్ పడుతుంది. ఇదేంద్ర బుక్ పడుతుంది, బుక్ ఓపెన్ చేస్తావన్నా, దాంట్లో అన్ని సీమాయనకు జోకులు ఉంటాయన్నా. ఏమో సీమాయనకు బుక్ పడుతుంది అంటే ఏమో పైన ఏదో బుక్ స్టోర్ ఉన్నదిరా, పైకి పోయి ఎట్లా ఒక నాలుగైదు బుక్కులు కొనుక్కుంటా కామెడీవి. ఇంకా ఎక్కుతాంటావనా, ఇంకా నువ్వు ఎక్కుతాంటావు 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 కేమ వస్తుందన్నా. ఎక్కుతానావా, వచ్చింది రాశివది అన్న, వచ్చింది రాశివది అన్న. గీడ సీమ టాట ఎత్తావన్నా, గీడ ఏనుగు టాట ఎత్తావన్నా. కడి ఎత్తే వాళ్ళ మంచిగా ఒకటి చూసింటాడు, ఏ చల్ నాడు ఏంది మా మా ఫ్యామిలీలా ఎవడన్నా సాయం చేసుకుంటే ఆయనకి పెళ్లి చేయాలి. కడి అయితే పెళ్లి చూపులు అన్న, కూర్చుంటారు. అప్పుడు ఒకటి వస్తాడు నా ముసలాడు, వాళ్ళ పెద్ద బాస్మతి రాజ్యంలో మా బిడ్డ ఉన్నది. బాస్మతి మా పిల్లనిచ్చి నీకు పెళ్లి చేయాలంటే దయ్యాల సేన నీకు తీసుకురావాలి. ఆ సరే కానీ ఇక దయ్యాల సేన గుర్తుపట్టలేట, దయ్యాల సేన నీకు ఎదురైనప్పుడు కంప కొడతా రాసిద్ద. దయాల సేన ఏంటన్నా, బొగ్గులే ఆరిపోయినాయి నిప్పులే మిగిలినాయి, గా బొగ్గు తోటి పళ్ళు తమ్ముకుందామా రాములమ్మ పీకిన. ఈమె నా క్యారెక్టర్, నేను ముందే చెప్తానా, మీరు ఒక నాలుగు నెలలు స్నానం చేయద్ది, పళ్ళు కూడా తమ్ముతు, ఎందుకంటే కెమెరా పళ్ళకు జూమ్ వచ్చేప్పుడు ఎంత కనబడాలి. కడి ఎత్తే మన బల్లాల దేవ ఏంటరేనా, మన బల్లాల దేవ ఎవరో తెలుసానా, గెటప్ సీన్ ఆయన ఎక్కడ వచ్చిన. ఒక జంతువు ఉంటుందన్న లోపల ఊగుతుంటాయి పడదాలన్నీ, ఆడ బజ్జల దేవ ఏదన్నా, ఈడ బజ్జీల దేవ, ఆయనకి ఒక చేయి ఎరిగింటది, ఈడ రెండు చేతులు ఎరగొట్టాయి. ఇది ఎవరో తెలుసానా, మన గాలి పడాల్సిన దగ్గర కావాలంటే రెండు చేతులు ఎరగొడతాడు, ఈ మాటి గాలి పడలు ఎగరతాడు. ప్రభు జంతువు బాగా కోపం మీద ఉన్నది, వద్దు అలాంటి జంతువులు ఎన్ని వచ్చినా మా గుల్లాల దేవని ఏమి చేయలేవు. జంతువు వస్తానా, గిట్లా తిరిగి గిట్లా గుద్ది చెప్తాడనా, కుక్కపిల్లని కుక్కపిల్లని అప్పుడు కట్టపోతాడనా. కట్టప్ప ఎవరు, రత్సరవి. ఆడ కట్టప్ప, ఆడ కిట్టప్ప వస్తాడనా. ప్రభు దయ్యాల సేనని వదిలేయండి ప్రభు. ఎందుకు వదిలేయాలి, ఆమె 20 సంవత్సరాల నుండి స్నానం చేయలేదు ప్రభు, కంపు కొడుతుంది ప్రభు రాజ్యం అంతా. గీడ దేవచిన ఎటువంటి తెలుసా అన్న, గాడ గొలుసులు తగ్గడతారు కదా, గీడ నోటికి తాళం వేసింటారు. ఎందుకో తెలుసా, నోటి తెరిస్తే పీకినవుతుంది 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 అంటే ఊరుకుంటారా. రాత్రి కట్టపోతాడన్న, ఈమె రామణ మిస్టేక్ పెట్టాడు. తల్లి ఇక నా దగ్గర తాళం ఉన్నది, ఇక బండి తా, బండి వేసుకుని నువ్వు చక్కగా నైట్ పారిపో. మళ్ళీ తల్లి
నేను పారిపోమంటే అలా పిచ్చిదాన రామమ్మ స్టెప్ ఎత్తావేంటి తల్లి? రాములమ్మ స్టెప్ ఏరాంగ ఏమన్నా పిచ్చిదాన అనుకున్నావా కట్టప్ప? ముంగడుపు తల్లి చెనకలు ఎత్తా, ముంగడుపు తల్లి చెనకలు ఎత్తా. కడియే తీగ నువ్వు ఏంట్రేనా, నువ్వు గ్రమ చెత్తావు. గాడ ప్రభాస్ నీళ్ళకి గిట్ట లేచిన కదా, నువ్వు కూడా నీళ్ళకి గిట్ట లేతావు. ఆడొక సిపాయి ఎత్తాడు అన్న, సిపాయి వచ్చి ఎవరాయుడు గాడ స్విమ్మింగ్ పూల్ అనేది గాడ తానం చేయకుండా మొత్తం డ్రైనేజ్ తానం చేస్తాడు. కడి ఎత్తే మీ అమ్మ దగ్గర పోతావన్నా, పోయి మత మంది ఇచ్చి ఎత్తుకోపోతావు. కట్టపోతారన్నా షకీలా వచ్చిట్లన్నా, కూర్చొని కాలు తీసుకుని గుండు పైన పెట్టుంటాడన్న. అబ్బా ఒరే గుండుగా, ఇప్పుడు గాడ పెంట దొక్కిన ఏడు రుద్దాలు అర్థం కాదే. కడి ఎత్తే నువ్వు పొద్దు ఏంటదన్న, టీ తాగుతుంటావు. ఓ ఇట్లా గుండుగా, నేను ఎప్పుడు చూడని కళ్ళు నన్ను ఎదలెక్క చూస్తానే. నేను ఎవరిని రా, మా దేవుడు ఆడుకునే కొని గడ్డపారం అయ్యాను. మీ రాజ్యంలో కన్నా మన సంజయ్ తాడన్నా, సంజయ్ వచ్చి ఒక బకెట్ నీళ్ళు ఎత్తుకుపోతాడు. బకెట్ నీళ్ళు ఎత్తుకుపోతే కానీ ఎమ్మిడిచుకో 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 పట్టుకొని ఇసుకెత్తారన్నా. రే చెప్పరా, నువ్వు బకెట్ నీళ్ళు ఎవరికి ఇచ్చినావు? ఫితికియాకేయులకి, ఫితికియాకేయులకి, ఫితికియాకేయులు అందరా. వాళ్ళది ఫితికియా రాజ్యం, వాళ్ళకి ఇది ఎక్కువ వస్తాయి. వాళ్ళకి 24 గంటలు మోషన్లే. వాళ్ళు ఒక రాజ్యం పైన దండయాత్ర చేస్తే ఆ రాజ్యంలో చెరువుల నీళ్ళే ఉండవు. అప్పుడు బజ్జలదేమన్నా, ఇట్లాంటి దానికి చిన్న చెరువు ఉన్న రాజ్యాలు భయపడతాయో, కానీ ఇంత పెద్ద చెరువు ఉన్న మా రాజ్యం మాత్రం భయపడదు. వాళ్ళ గురించి మీకు తెలియదు ప్రభు, వాళ్ళు చెరువులను కూర్చుంటారు. అయితే ఇట్లా కాదు, మీటింగ్ పెట్టు. అవతల ఫిత్కి ఎవరు తెలుసా, లోబో. వామ్మో ఆ డేంజర్ గాడు రా బాబు, నేను దగ్గర ఉన్నా. జలాంధర్ గారు వింటదన్నా, ఏందో మ్యాటర్ ఉంది కనుక్కో. ఏ ఫిత్కియా ఏందంటే అని బాధ కనుక్కోను, వాడు రాజ్యం పైన దండయాత్ర ఎత్తా అంటాడు. అవునా, మేమేమో గాజులు వేసుకున్నావా, రమ్మన్నా నేను చూసుకుందాం. కాడి ఎత్తి యుద్ధం అన్నా, మన బల్లాలు ఏమన్నా నరికి చంపుతారు. ఒరే నువ్వు వస్తావు అప్పుడే ఆడుకునే గోలి, ఆడుకునే గోలి, ఆడుకునే గోలి, దాన్ని నరుకుతాంటే. ప్రభు, గొర్రెని చంపకపోతే రాజ్యం సైనికులు చెడుని కీడేస్తారు. అమ్మ ఆగ్రహిస్తుందంటే గొర్రె రక్తం ఎందుకు, ఉరకాళ్ళు తీస్తురా, నా రక్తం ఉంది. మా తెలియంది మా, నేను ఇంట్లో ఉంటా, మీరు యుద్ధం చేస్తారు అని పోతావన్నా. యుద్ధం ఆగిపోతుందని కడి ఎత్తి ఇక్కడ నుంచి ఏం జరిగింది అనేది సెకండ్ హాఫ్.